హాయ్ ఫ్రెండ్స్, ఎవర్ యు ఆల్. ఈ వీడియోలో మీతో షేర్ చేసుకునేందుకు 2020లో వచ్చిన ఏ ప్రిక్ అనే మూవీ స్టోరీతో వచ్చేసాను. ఇదైతే రియల్ ఇన్సిడెంట్ ను బేస్ చేసుకుని తీసిన మూవీ. సో చివరి వరకు చూడండి. నా ఎక్స్ప్లెనేషన్ విన్న తర్వాత నచ్చినట్లయితే ఒక లైక్, ఒక కామెంట్, ఇక ఏమాత్రం లేట్ చేయకుండా స్టోరీలోకి వెళ్ళిపోదాం. లెట్ మీ బిగిన్ ద సినీ బ్రీడు షో. ఓపెన్ చేస్తే ఈ స్టోరీ ఎర్లీ 2000s లో జరుగుతూ ఉంటుంది. ఇతగాడి పేరు సాత్విక్. సాఫ్ట్వేర్ ఇంజనీరు, కార్పొరేట్ జాబు, 5 అంకెల జీతం. 20 ఇయర్స్ బ్యాక్ సాఫ్ట్వేర్ ఇంజనీరు, పైగా 5 అంకెల జీతం ఉన్న పెళ్లి కాని అబ్బాయిలకు సొసైటీలో ఉండే క్రేజ్ ఎలా ఉంటుందో ఊహించుకోండి. మ్యాట్రిమోని మార్కెట్ లో పెడితే చాలు, అమ్మాయిల పేరెంట్స్ క్యూలు కట్టేవారు ఆ రోజుల్లో. అంతే, రిచ్ పేరెంట్స్ టార్గెట్ ఒకటే. పొలాలు, స్థలాలు, బంగ్లాలు, బంగారాలు ఎంత కట్నమిచ్చైనా సరే సాఫ్ట్వేర్ అల్లుండి తెచ్చుకోవాలి అని. మరి మార్కెట్లో అంత డిమాండ్ ఉన్న సాత్విక్ కు సంబంధాలు మామూలుగా వస్తాయా? ఇంటి చుట్టుపక్కల నుండి, తెలిసిన వాళ్ళ నుండి, తెలియని వాళ్ళ నుండి, మ్యారేజ్ బ్రోకర్ల నుండి సంబంధాలు వస్తానే ఉంటాయి. అలా వచ్చిన సంబంధాల్లో నుండి సాత్విక్ నేహ అనే అమ్మాయిని సెలెక్ట్ చేసుకుంటాడు. ఇంకేముంది, ఆడపిల్లి వారు ధూమ్ ధామ్ గా మ్యారేజ్ చేస్తారు. కట్నం కూడా కట్టలు కట్టి మరీ మొట్ట చెబుతారు. ఇక పెళ్లిదంతు ముగిసింది. నెక్స్ట్ హనీమూన్. సాత్విక్ వాళ్ళ బాసు చాలా మంచోడు అనుకుంటా, పెళ్లికి హనీమూన్కి కలిపి 1 మంత్ లీవ్ శాంక్షన్ చేశాడు. దాంతో సాత్విక్ నేహ లాంగ్ హనీమూన్ ట్రిప్ ప్లాన్ చేస్తారు. ఇప్పుడంటే హనీమూన్ అనగానే గోవా, మాల్దీవ్స్, ఇంకా డబ్బుంటే యూరప్, యుఎస్ అని వెళ్తున్నారు. అది కూడా ఎంజాయ్ చేయడానికి వెళ్తున్నట్టు లేదు, ఫోటోలు తీసుకుని సోషల్ మీడియాలో అప్లోడ్ చేయడానికి వెళ్తున్నట్టుంది. ఈ మధ్య అయితే హనీమూన్ కని వెళ్లి బెడ్రూమ్ లో ఫోటోలు కూడా షేర్ చేస్తున్నారు. ఇంకా దరిద్రం ఏంటంటే ఈ మధ్య కొంతమంది ఏకంగా తమ ఫస్ట్ నైట్ లైవ్ స్ట్రీమ్ పెట్టి మీ కామెంట్లు లైకులతో ఎంకరేజ్ చేయమంటున్నారు. ఎట్ట తయారైంది హనీమూన్ అంటే? కానీ అప్పట్లో హనీమూన్ అంటే పుణ్యక్షేత్రాలు, పుణ్యనదులు, దేశంలోని పర్యాటక ప్రాంతాలు ఇలా అన్నింటినీ కవర్ చేసేవాళ్ళు. సేమ్ సాత్విక్ నేహ కూడా దేశంలోని అన్ని ఫేమస్ టెంపుల్స్ను, ఫేమస్ టూరింగ్ స్పాట్స్ను కవర్ చేస్తూ ఉంటారు. అలా ఉత్తరప్రదేశ్లోని వృందావన్కు చేరుకున్నారు. వృందావన్లో దిగ్గానే అన్ని టెంపుల్స్ను చకచకా చుట్టేస్తూ ఉంటారు. ఎందుకంటే ఆ రోజు ఈవినింగ్ అక్కడ నుండి బయలుదేరి ఆగ్రాకు వెళ్ళాలి అనేది ప్లాను. అయితే మన సాత్విక్ వృందావనంలో తిరుగుతూ ఉండగా సడన్ గా తన ఇంటర్ చదువుతున్నప్పుడు రూమ్మేట్ అయిన జలంధర్ బాబు అనే ఫ్రెండ్ గుర్తొత్తాడు. ఎందుకంటే అతడుండేది ఆ ఏరియాకు దగ్గరలోనే. దాంతో, అరే పెళ్లికి కూడా పిలవటం మర్చిపోయాను, అసలేం చేస్తున్నాడో తెలుసుకుందామని కాల్ లిస్ట్ మొత్తం దుమ్ము దులిపి ఎక్కడో పాడుపడిపోయి ఉన్న నెంబర్ను బయటికి తీసి కాల్ చేస్తాడు. అయితే ఆ నెంబర్ ఇంకా వర్క్ చేస్తూనే ఉండడంతో జలంధర్ కాల్ లిఫ్ట్ చేశాడు. ఇద్దరి మధ్య కుశల ప్రశ్నలన్నీ అవ్వగానే సాకేత్ తనకు రీసెంట్గానే మ్యారేజ్ అయిందని, హనీమూన్ ట్రిప్లో భాగంగా వృందావన్లోనే ఉన్నాము అని చెప్తాడు. దాంతో జలంధర్ అవునా, అయితే నేను నైట్ వచ్చి కలుస్తా అంటాడు. దానికి సాత్విక్ ఏమో సారీ కుదరదు, మేము ఈవినింగే ఇక్కడ నుండి బయలుదేరి ఆగ్రాకు వెళ్ళిపోతున్నాం అంటాడు. అయితే జలంధర్ ఒప్పుకోడు. అదేంటి, పెళ్లికి కూడా పిలవలేదు, పైగా మా ఊరొచ్చి నన్ను కలవకపోతే ఎలా, మనం గలవాల్సిందే, నాకు నీ పెళ్లి పార్టీ ఇవ్వాల్సిందే అని పట్టుబడతాడు. జలంధర్ అంతలా పట్టుబట్టేసరికి సాత్విక్ నేహ దగ్గర పర్మిషన్ తీసుకొని, సరే నీకోసం ఈరోజు ఇక్కడే స్టే చేస్తాను అంటాడు. ఇక నైట్ పార్టీ కోసం మంచిగా స్టఫ్, 4 ఫుల్ బాటిల్స్ రెడీ చేస్తాడు అన్నట్టుగానే జలంధర్ నైట్ తన ఫ్రెండ్ మరొకడిని వెంటేసుకుని వస్తాడు. ఇక సిట్టింగ్ వేస్తారు, బాటిల్స్ మూతలు పడతాయి, గ్లాసులు ఫుల్ అవుతుంటాయి. హస్బెండ్ ఫ్రెండ్స్ కాబట్టి నేహ కూడా వారితో ఫ్రెండ్లీగా ఉండటానికి ట్రై చేస్తుంది. ఫ్రెండ్స్ ఇద్దరూ చాలా రోజుల తర్వాత కలిసేసరికి తమ కాలేజీ టైంలో జరిగిన విషయాలన్నీ గుర్తు చేసుకుంటూ ఉంటారు. అలా సరదా సంభాషణలు సాగిపోతూ ఉండగా నేహాకు ఫోన్ కాల్ రావడంతో పక్కకు వెళ్తుంది. సాత్విక్ కూడా తనతో వెళ్తాడు. జలంధర్ ఏమో దమ్ము కొట్టేందుకు ఫ్రెండును తీసుకుని పక్కకొస్తాడు. పక్కకు రాగానే వీడు జలంధర్తో, ఎంతైనా నీ ఫ్రెండు అదృష్టవంతుడు, అదిరిపోయే జాబే కాకుండా దాంతోపాటు లడ్డు లాంటి ఫిగర్ను పట్టాడు అంటాడు. అది వినగానే జలంధర్ అవును అన్నట్టు తలుపుతాడు. లోపల సాత్విక్ పై జలసీ కలుగుతూ ఉంటుంది. ఈ ఫ్రెండుగాడేమో అక్కడితో ఆగకుండా నీతో చదువుకున్నాడేం అట్టున్నాడు, నువ్వేమో ఇంకా రోడ్లు పట్టుకొని తిరుగుతున్నావని కొంచెం ఎగతాళిగా మాట్లాడతాడు. అసలే సాత్విక్ రేంజ్ని, సాత్విక్ వైఫ్ను చూసి జలంధర్ జలసీలో ఉన్నాడు. అలాంటోడిని వీడు సాత్విక్తో కంపేర్ చేసి ఎగతాళి చేసేసరికి ఎప్పుడో కాలేజీలో ఉన్నప్పుడు సాత్విక్పై ఉన్న చిన్న కోపం ట్రిగ్గర్ అవుతుంది. అదేంటంటే ఆ టైంలో వీడు ఒక అమ్మాయి వెంట తెగదిరిగాడు. అయితే అమ్మాయి వీడిని పట్టించుకోకుండా సాత్విక్ క్లోజ్ అయ్యింది. అలా సాత్విక్ ఆ టైంలో కొన్ని రోజులు ఆ అమ్మాయితో రిలేషన్లో ఉంటాడు. దాంతో జలంధర్ సాత్విక్పై లోపల చిన్న గ్రజ్జి పెట్టుకున్నాడు. ఇప్పుడు సాత్విక్ ని చూశాక ముందు జలసి వచ్చింది.
అది కాస్త ఎక్కడో లోపల మూలన దాగి ఉన్న కోపాన్ని గ్రజ్జిని ట్రిగ్గర్ చేసింది. అదే విషయాన్ని తన ఫ్రెండ్కి చెప్తాడు. అయితే వీడేమో వచ్చినప్పటి నుండి నేహ మీద కన్నేశాడు. బట్ ఏం చేయలేక సైలెంట్గా సీక్రెట్గా సైటు కొడుతూ గమ్మునున్నాడు. బట్ ఎప్పుడైతే జలంధర్కు సాకెత్పై ఉన్న కోపం గురించి తెలిసిందో వీడింక దాన్ని రెచ్చగొట్టడం మొదలెడతాడు. ఎవడో నీ ఫిగర్ని తన్నుకుపోతే ఎంతకాలమైనా గానీ వాడి మీద రివెంజ్ తీర్చుకోకుండా ఎలా ఉన్నావు? నువ్వసలు మగాడివేనా? నీకు సిగ్గు శరం శీము నెత్తురు లాంటివి ఏమైనా ఉన్నాయా? ఎప్పటికైనా మించిపోయింది లేదు. అప్పుడు వాడు నీ పోరితో ఎంజాయ్ చేస్తే ఇప్పుడు మనం వాడి పోరితో ఎంజాయ్ చేద్దాం. నువ్వు ఊమను, హనీమూన్కొచ్చింది వాడు, కానీ హనీమూన్ చేసుకునేది మనం అంటాడు. ఒకవైపు వీడు రెచ్చగొడుతున్నాడు, మరొకవైపు లోపలికి వెళ్ళిన ఆల్కహాలు రెచ్చగొడుతుంది. ఇంకేముంది? ఓకే అంటాడు. మరి ప్లాన్ ఏంటి? ఫుల్ బాటిల్స్ రెండున్నాయి, అదే ప్లాను. సాకేత్ను మాటల్లో పెట్టి పెగ్గు మీద పెగ్గు పెగ్గు మీద పెగ్గు పోస్తూ ఉంటారు. జోష్లోకి వెళ్ళిన సాకేత్ ఏమో ఒళ్ళు తెలియకుండా తాగేస్తూనే ఉంటాడు. అలా తాగడం చూసి నేహ సాకేత్ను ఆపడానికి ట్రై చేస్తుంది. బట్ వీరిద్దరు మాత్రం సాకేత్ తాగుతూ ఉండేలా ఎంకరేజ్ చేస్తూనే ఉంటారు. దాంతో నేహ ఇంకా గట్టిగా చెప్తే అప్పుడే పెళ్ళం కంట్రోల్ చేస్తుంది అంటారేమోనని సైలెంట్గా ఉండిపోతుంది. కాసేపు ఆగాక తనకు నిద్రొస్తుందని వారిని వదిలేసి రూమ్లోకి వెళ్ళి పడుకుండిపోతుంది. ఎక్కడేమో తాగి తాగి ఆ రెండు ఫుల్ బాటిల్స్ కూడా ఖాళీ అవుతాయి. మరి అంత బట్టిచ్చాక రాకేష్ ఇంకా స్పృహలో ఉంటాడా? సోయ లేకుండా పడిపోతాడు. ఎంత అరిచినా గీబెట్టినా గానీ లేచే ఛాన్సే లేదు. ఇక వీరిద్దరూ ఏం జరిగినా వీడిక లేచే ఛాన్సే లేదని కన్ఫామ్ చేసుకొని లోపల రూమ్లోకి దూరి డోర్ క్లోజ్ చేస్తారు. లోపల నుండి చాలాసేపటి వరకు అరుపులు కేకలు వినిపిస్తూనే ఉంటాయి. బట్ ఎంత గీపెట్టి అరిచినా గానీ సాకెత్తు లేచే పరిస్థితుల్లోనే లేడు. ఇక కొంతసేపు ఆగాక ఇద్దరూ పని ముగించుకొని రూమ్లో నుండి బయటికొచ్చి సైలెంట్గా అక్కడి నుండి ఎక్కేస్తారు. సాకెత్తుకేమో నెక్స్ట్ డే ఎప్పటికో గానీ మెలకు రాదు. లేచి చూశాక ఇంకేముంది? జరగాల్సిందంతా జరిగిపోయింది. ఇప్పుడు నెత్తి నోరు కొట్టుకున్నా గానీ ప్రయోజనం లేదు. కోపంతో వాళ్ళంతా చూస్తా వారిని ఊరికే వదిలేది లేదు అని పోలీసులకు కంప్లైంట్ చేద్దాం అనుకుంటాడు. బట్ ఆలోపే మనోడికి తెలుస్తుంది వాళ్ళిద్దరూ లోకల్గా చిన్న చితక క్రైమ్స్ చేస్తూ తిరిగే క్రిమినల్స్ అని. ప్రస్తుతం వాడెలాంటి వాడు అనే ఐడియా లేకుండా ఫ్రెండ్ అనుకుని రమ్మన్నాడు. పైగా భార్యను పక్కన పెట్టుకుని కామన్ సెన్స్ లేకుండా 4 ఫుల్ బాటిల్స్తో పార్టీ. 2 బాటిల్స్ ఖాళీ అవ్వగానే వాళ్ళల్లోని మృగాలు లేచి కూర్చున్నాయి. మిగతా 2 బాటిల్స్తో వీడిని పడుకోబెట్టేశాయి. కొత్త ప్లేసు, పైగా మనకు తెలియని మనుషుల మధ్య ఉన్నామనే ఆలోచన లేకుండా తాగిపడేశాడు. ఇప్పుడు లేచాక నరుకుతా చంపుతా పోలీసులకు పట్టెత్తా అంటున్నాడు. అయితే ఆ కోపాన్ని కూడా ఎక్కువసేపు మెయింటైన్ చేయలేడు. ఎందుకంటే కాసేపు ఆగాక ఆలోచిస్తే కోపం పోయి భయం పట్టుకుంటుంది. ఇప్పుడు విషయాన్ని పోలీసులకు చెప్పి కేసు ఫైల్ చేస్తే బయటకు విషయం తెలిసిపోయి తమ ఫ్యామిలీ స్పరువు పోతుందేమోనని. దాంతో ఇద్దరూ ఏడవాల్సిందంతా అప్పుడే ఏడ్చేసి ఈ విషయాన్ని బయటికి చెప్పకూడదని డిసైడ్ అవుతారు. హనీమూన్ ట్రిప్ని మధ్యలోనే ఆపేసుకొని ఆ ఏడుపు మొహాలతోనే ఇంటికి బయలుదేరతారు. అక్కడితో ఈ స్టోరీ ఎండ్ అవుతుంది. సో గైస్, దట్స్ ఆల్ అబౌట్ స్టోరీ. ఐ హోప్ మీకు నచ్చింది అనుకుంటున్నాను. ప్లీజ్ నచ్చితే కనుక ఒక లైక్, ఎలా అనిపించింది ఒక కామెంట్, కుదిరితే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేసుకోండి. వెరీ వెరీ సూన్ మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ మనం కలుద్దాం. అంతవరకు సయోనారా.